దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడ నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం. తల్లిదండ్రుల పేదరికం, పిల్లల పెద్ద చదువులకు, వారి భవిష్యత్తుకు అడ్డు రాకూడదు అన్న ఒక మంచి మనసుతో పెద్ద చదువులకయ్యే పూర్తి ఖర్చు, పూర్తి ఫీజుల మొత్తాన్ని మనందరి ప్రభుత్వం భరించే ఈ కార్యక్రమమే జగనన్న విద్యా దీవెన అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. 100% పూర్తి ఫీజును ప్రతి 3 నెలలకు ఒకసారి, ఆ 3 నెలలు అయిపోయిన వెంటనే రీఎంబర్స్ చేసే కార్యక్రమమే ఈ ఏడాది. నిన్నటి 3 నెలలకు సంబంధించి అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన ఆ ఫీజును ఈరోజు ఈ పెద్ద చదువులు చదువుతున్న ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసే కార్యక్రమమే ఈ రోజు జరుగుతూ ఉంది. జగనన్న విద్యా దీవెనగా 100% ఫీజు రీఎంబర్స్మెంట్ అందజేస్తూ అక్షరాల 9,32,235 మంది పిల్లలకు మంచి చేస్తూ నేరుగా బటన్ నొక్కి 8,44,336 మంది ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఈరోజు అక్షరాల 680 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేయనున్నాం. విద్యా దీవెన అన్న ఈ ఒక్క పథకం ద్వారానే 24,53,389 మంది ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి నేరుగా ఈ 4 సంవత్సరాల కాలంలోనే కేవలం ఈ జగనన్న విద్యా దీవెన అన్న ఒకే ఒక్క పథకం ద్వారా ఈ 4 సంవత్సరాలలో నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము అక్షరాల 11,317 కోట్ల రూపాయలని చెప్పి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ప్రతి పేద కుటుంబం కూడా, ప్రతి పేద కులం నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో ఇంకా బాగుండాలనే సంకల్పంతో మనందరి ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల ప్రయాణంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ 4 సంవత్సరాల కార్యక్రమంలో ప్రతి అడుగు కూడా, ప్రతి పిల్లాడిని కూడా చెయ్యి పట్టుకొని ఆ పిల్లల్ని పెద్ద చదువులు చదివించి తద్వారా ఆ పిల్లలు పేదరికం నుంచి, ఆ కుటుంబాలు బయటికి రావాలి అని ఆ పిల్లల చదువుల ద్వారా అడుగులు వేస్తూ ఉన్నాం. ఈరోజు 17 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్న నేటి తరం మరో 80 ఏళ్ల పాటు ఆత్మవిశ్వాసంతో ప్రపంచంలో బ్రతకాలి అనంటే వాళ్ళ ప్రయాణాన్ని, వారి జీవిత ప్రమాణాన్ని, ఈ రెండింటినీ కూడా మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మి ఈరోజు పిల్లల చదువుల కోసం ఇంత వేగంగా అడుగులు వేస్తూ ఉన్నాం. వాళ్ళ ద్వారానే ఫీజులు కట్టించే ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, ప్రతి తల్లికి చెప్తా ఉన్నా, మీరు వెళ్ళండి. ఈ డబ్బు వచ్చిన వారం 10 రోజులకి ఆ కాలేజీలకు మీరు వెళ్ళండి,
పిల్లలు ఎలా చదువుతున్నారో గమనించండి, ఆ కాలేజీల్లో ఉన్న వసతులు ఎలా ఉన్నాయో చూడండి, బోధన ఎలా చేస్తా ఉన్నారో అడగండి. బోధన సరిగ్గా చేయకపోయినా వసతులు సరిగ్గా లేకపోయినా ఆ కాలేజీ యాజమాన్యాలను ప్రశ్నించే హక్కు మీకు, మీ అన్న మీ చేతుల్లో పెడతా ఉన్నాడు అని చెప్పి ఈరోజు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా. ఆ కాలేజీలకు మీరు వెళ్ళినప్పుడు ఆ కాలేజీల్లో ఏదైనా వసతులు బాగోలేకపోయినా, ఏదైనా బోధన బాగోలేకపోయినా, లేదా ఆ పిల్లలకు ఇవాళ మనం ఇస్తా ఉన్న డబ్బు పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ కింద ఇస్తా ఉన్నాం. ఈ ఫీజు రీఇంబర్స్మెంట్ పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ కాక ఆ కాలేజీ యాజమాన్యాలు ఎవరైనా వేరే రకంగా ఇంకొక ఫీజు ఇంకొక రకంగా అని చెప్పి ఎవరైనా ఫీజులు అడిగితే మాత్రం వెంటనే 1902కు ఫోన్ చేయండి, జగనన్నకు చెబుదామనే ఈ కార్యక్రమానికి ఫోన్ చేయండి. వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం వెంటనే ఆ కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడుతుంది, వెంటనే ఇటువంటి తప్పిదాలం జరగకుండా కట్టడి చేస్తుంది, యాక్షన్ తీసుకుంటుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అధికారాన్ని అందుకే నా అక్క చెల్లెమ్మల చేతుల్లోనే పెట్టి ఫీజులు నేరుగా మీరే కట్టే కార్యక్రమం చేయించే కార్యక్రమం ఈ సందర్భంగా చేస్తా ఉన్నా. ఇవాళ దాదాపు 932,225 మంది విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలోకి 680,44,00,000 రూపాయలను ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాలోకి వేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అట్లాగే మెగా చెక్ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మెగా చెక్ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లబ్ది పొందినటువంటి కొంతమంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు అందుకోబోతున్నారు. ఇవాళ మీరు చూస్తున్నారు దాదాపు ఈరోజు తర్వాత వోట్ ఆఫ్ థ్యాంక్స్ బై శ్రీ పి శ్రీనివాసులు గారు ఐఏఎస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమే ప్రధాన అజెండాగా చేసుకుని పరిపాలన అందిస్తూ ఎంతో మంది పేద మరియు మధ్యతరగతి విద్యార్థుల